సత్యసాయి జిల్లా పెనుకొండలో టీడీపీ నేత సవిత ఇంటిపై దాడులు చేశారు సిబిఐ అధికారులు. సవిత ఇంట్లో రికార్డులు పరిశీలిస్తున్నారు. బెంగళూరు నుంచి టీడీపీ నేత సవిత ఇంటికి వెళ్లారు అధికారులు. రైల్వే కాంట్రాక్టు పనులు అక్రమాలపై విచారణ చేపట్టారు. టీడీపీ నేత సవిత భర్త వెంకటేశ్వరరావు రైల్వే కాంట్రాక్టర్ గా ఉన్నారు. దాదాపు 7:30 మధ్యలో పెనుగొండ సంబంధించిన తెలుగుదేశం పార్టీ నాయకులు సవిత వాళ్ళ ఇంటికి సిబిఐ అఫీసర్స్ అని చెప్పి ఇద్దరు ముగ్గురు వాళ్ళ ఇంట్లో చొరబడి హౌస్ సెర్చ్ వారెంట్ ఉంది కాబట్టి ఎవరు సెర్చ్ చేయాల్సి అవసరం ఉందని చెప్పి మా అమ్మాయిని చెప్పడం జరిగింది. ఎవరో సంబంధించిన పోలీస్ పోయే ప్రయత్నించడం ఇంటి దగ్గర రానివ్వకుండా ఆమెను బంధించి ఆమెను ఇబ్బంది పెట్టినారు. మేము అడ్వకేట్గా పోతే కనీసం సెర్చ్ వారెంట్ కూడా చూపించడం లేదు. వాళ్ళు ఏ రికార్డు చెప్పడం లేదు. ఏ రికార్డు చెప్పకుండా అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడు లోపల సెర్చ్ వారెంట్ జరుగుతూ ఉంది. ఎవరిని అలౌ చేయడం లేదు. దీన్ని బట్టి చూస్తే యాక్చువల్గా అమ్మాయికి కేసు సంబంధం లేదు. రాజకీయంగా అమ్మాయిని దెబ్బతిన ఉద్దేశంతోనే చేస్తున్నారనిపిస్తాము.